వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరి వాస్తున్న యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి వాస్తుకి సంబంధించిన చాలా సమస్యలకు ఎన్నో పరిష్కారాలు కానీ లేదంటే వాస్తు రెమెడీస్ కానీ వాస్తుకు సంబంధించిన ఎంతో మంచి మంచి కొత్త ఇన్ఫర్మేషన్స్ రహస్యమైన సమాచారాలు మా హరివాస్తులో మేము అందించడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి సమాచారం మీకు కావాలనుకుంటే మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్ని ఫాలో అవ్వండి దీంతో చాలా చాలామంది ప్రేక్షకులు ఎవరైతే చాలా డబ్బులకు సంబంధించి కానీ ఇతర ఇతర సమస్యలు కానీ ఇంటికి సంబంధించిన దోషాలు కానీ లేదంటే బ్యాడ్ ఎనర్జీతో కానీ సరైన నిద్ర లేకపోవడం ఎన్నో సమస్యలు ఒక్కటి అని కాకుండా ప్రతి దాంట్లో ఏదో ఒక సమస్య సరైన నిద్ర లేకపోవడం మానసిక ప్రశాంతత లేకపోవడం ఎన్నో ఉన్నాయి మన ఇంటిలో ఉండే వాస్తు దోషాలు హండ్రెడ్ పర్సెంట్ మనం తొలగించాలంటే అంటే ఫిజికల్గా కొన్ని ఉండేవి మనం తొలగించలేము సాధ్యమైనంత వరకు మనం చిన్న రెమెడీతో కొన్ని సమస్యలు దూరం చేసుకోవడం కానీ మానసిక ప్రశాంతత కానీ ఇంట్లో ఉండే నకారాత్మకతను తీసేసి ఇంటి మొత్తాన్ని మంచి శక్తివంతంగా ఉండే విధంగా మనం చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది సో దీనిని ఎట్లా చేయాలి అంటే మీరు ప్రతిరోజు ఇల్లు తుడవడము కడగడమో చేస్తారు కదా సో ఇల్లు తుడుస్తున్నారు అనుకుందాం ఒక పది గ్రాములు సముద్రపు ప్యూర్ ఉప్పుని తీసుకొని నీళ్ళల్లో వేయండి నీళ్ళల్లో వేసిన తర్వాత ఈ నీళ్ళతో ఇల్లు మొత్తం శుద్ధి చేయండి అంటే ఇల్లు మొత్తం తుడవండి అనమాట ప్రతి మూల మూల తుడవాలి మీరు ఖచ్చితంగా ఈ విధంగా తుడిచినప్పుడు ఏదైతే నకారాత్మకం అంటే బ్యాడ్ ఎనర్జీ ఏదైతే మీకు ప్రతి మూల మూలల్లో ఉంటుందో అదంతా తొలగిపోతుంది ఇది మొట్టమొదటి రెమెడీ ప్రతి రూంలో ఏవైనా మనకు తెలియకుండా ఎక్కడైనా వెళ్ళి మనం నుంచున్నామంటే ఏదో తలనొప్పి రావడం ఏదో సమస్య ఇక్కడ ఏదో ఉంది అది అర్థం కాదు ఇట్లాంటి సమస్య ఎవరికైనా ఉంటే అట్లాంటివి వెళ్ళిపోవాలనుకుంటే మీరు చాలా సింపుల్గా ఒకటే ఒక రెమెడీ చేసుకోండి ఒక బౌల్ తీసుకోండి గాజు బౌల్ ఈ బౌల్ తీసుకొని ఇంటి మొత్తంలో కానీ ప్రతి రూంలో కానీ ఎక్కడైనా సరే మీరు బౌల్ మొత్తం ఫుల్గా ఉప్పుని నింపండి ప్రతి రూమ్లో పెట్టండి ఏ కోన పెట్టాలి అవసరం లేదండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఏ రూమ్లో ఏ కార్నర్లో అయినా పెట్టచ్చు ప్రతి రూమ్లో పెట్టండి మంచం దగ్గర పెట్టండి కిచెన్లో పెట్టండి హాల్లో పెట్టండి టేబుల్ మీద పెట్టండి మీరు చదువుకునే టేబుల్ మీద పెట్టండి మీరు బిజినెస్ చేసే టేబుల్ మీద పెట్టండి ఆఫీస్ టేబుల్ మీద పెట్టండి ఎక్కడైనా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు మేము టేబుల్ మీద పెట్టలేం టేబుల్ కింద పెట్టండి బీరువా కింద పెట్టండి అర్థమైందా ఎక్కడైనా మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి ఈ విధంగా మీరు ఎప్పుడు పెట్టాలంటే శుక్రవారం పెట్టడం ఫస్ట్ రోజు లేదంటే శనివారం పెట్టడం స్టార్ట్ చేసేసేయండి ప్రతి శనివారం మీ ఉప్పును తీయడము ఎక్కడన్నా మురికి కాలువలో కానీ ప్రవహించే నీళ్ళలో కానీ ఏదన్నా చెట్టుకు కానీ పోసేయడం ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే మన ఇంటిలో ఉండే చిన్న చిన్న దోషాలు కానీ బ్యాడ్ ఎనర్జీస్ కానీ ఇదంతా ఆకర్షించి అది జమ చేసుకొని పెట్టుకుంటుంది ప్రతి శనివారం రోజు మీరు దీనిని తీసుకెళ్ళి బయట పడేశారంటే శని పోయినట్టే మెల్లి మెల్లిగా మీకు ఒక్కటే చెప్తున్నాను మనము మనకు ఎప్పుడైనా సరే బ్యాడ్ రావడం చాలా ఫాస్ట్గా వస్తుంది కానీ పోవడం చాలా స్లో మీరు ప్రతిరోజు ఒక పర్సెంటేజ్ పోయిందనుకుందాం ఒక ఎగ్జాంపుల్ వంద రోజుల్లో టోటల్ వెళ్ళిపోయినట్టే సో కనీసం మూడు నెలల పది రోజుల కాలం పడుతుంది సో ఈ విధంగా మీరు చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది సో ఇట్లాంటి రెమెడీస్ మీరు కావాలనుకుంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి చాలా రెమెడీస్ ఇంకా భవిష్యత్తులో మేము ఎన్నో అందిస్తూనే ఉంటాం ఇట్లాంటి రెమెడీస్ మీరు ఫాలో అవ్వడం వల్ల జీవితంలో మనం సక్సెస్ అవ్వడానికి కానీ మానసిక ప్రశాంతత కానీ ప్రతి దానికి ఇది పనిచేస్తుంది సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అనుకుంటున్నాను మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మనైనా వేయండి పది మందితో షేర్ చేయండి